కింగ్ నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 తొలివారం ముగిసింది. ఆదివారం రోజు జరిగిన ఎపిసోడ్లో నాగార్జున తొలి ఎలిమినేషన్ ని ప్రకటించాడు. తొలివారంలో ఎలిమినేషన్ కొరకు జాఫర్, హేమ, పునర్వి, హేమజ, రాహుల్, వితిక నామినేట్ అయ్యారు. శనివారం రోజు హేమజ, పునర్వి సేఫ్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించారు. కాగా ఆదివారం రోజు చివరి వరకు ఉత్కంఠకు గురి చేసిన నాగార్జున హేమ ఎలిమినేట్ అవుతున్నట్లు ప్రకటించాడు. దీంతో జాఫర్, వితిక, రాహుల్ సేఫ్ అయ్యారు. నాగార్జున కాసేపు వితికని ఉత్కంఠకు గురి చేశారు. చివరి ముగ్గురిలో వితిక సేఫ్ అవుతున్నట్లు ప్రకటించడంతో ఆమె సంతోషంలో ఒక్కసారిగా తన భర్త వరుణ్ కు ముద్దిచ్చింది. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఈ వారం 130 లక్షల ఓట్లు వచ్చినట్లు నాగార్జున ప్రకటించాడు. ఆడియన్స్ లో ఎక్కువగా హేమపై వ్యతిరేకత ఉన్నట్లు నాగార్జున తెలిపాడు. హేమ ఎలిమినేట్ అవుతున్నట్లు ప్రకటించడానికి ముందు నాగార్జున ఇంటి సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చాడు. ఒక్కొక్కరికి కొన్ని స్లిప్స్ ఇచ్చి హౌస్ లో ఎవరు గుడ్, ఎవరు యావరేజ్, ఎవరు బ్యాడ్ రాయాలని అడిగాడు నాగార్జున. అందులో కూడా ఎక్కువ మంది హేమ అనే బ్యాడ్ అని రాసినట్లు నాకు తెలిపాడు. హేమపై ఆడియన్స్ లోనే కాక హౌస్ లో కూడా వ్యతిరేకత ఉంది. ఎలిమినేట్ అయిన హేమ ఇంటి సభ్యులతో సెల్ఫీ తీసుకుని బయటికి వచ్చేసింది. హౌస్ లో ఎక్కువ మంది బాబా భాస్కర్ గుడ్ అని పేర్కొన్నారు, జాఫర్ యావరేజ్ అని. నాగార్జున పెట్టిన టాస్క్ ద్వారా తీర్పు ఇచ్చారు ఇంటి సభ్యులు. హాయ్, దిస్ ఇస్ శ్యామలా. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ 9 రోజెస్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 రోజెస్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 రోజెస్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 రోజెస్ మీడియా. ఈ 9 రోజెస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.